గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన ఆదర్శాలు ప్రతి ఒక్కరికి ఆచరణీయమని ఆద్యా గోలి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోలి మోహన్ పేర్కొన్నారు. వేములవాడ నియోజకవర్గంలోని కత్లాపూర్ మండలం కలిగొట్ట గ్రామంలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల కార్యక్రమానికి డాక్టర్ గోలి మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కత్లాపూర్ మండలం కలిగొట్ట గ్రామంలో బుధవారం రోజున నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి వేడుకల కార్యక్రమానికి ఆద్యా గోలి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోలి మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సేవాలాల్ తాండా సర్పంచ్, గ్రామ ప్రజలు డాక్టర్ గోలి మోహన్ ను సాదరంగా ఆహ్వానించి తొలుతగా ఘనంగా సత్కరించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన సేవాలాల్ మహారాజ్ ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ తమ తాండాలో అనేక మంది యువకులు చదువుకొని ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని, అలాంటి వారికి ఆద్యా గోలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సరైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం డాక్టర్ గోలి మోహన్ మాట్లాడుతూ గ్రామ యువతకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా ఫౌండేషన్ సహాయాలు అందజేస్తుంది అని సందర్భంగా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు గిరిజన యువతి యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈరోజు వేములవాడ నియోజకవర్గం కలికోట గ్రామంలో 284వ సేవాలాల్ మహారాజు యొక్క జయంతిని జరుపుకోవడం ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మనం వెనుకబడిన వాళ్ళం కాదు, వెనుక నెట్టేయబడ్డ వాళ్ళము. మనలాంటి మహారాజులు, అతిరథ మహారాజు ఎంతోమంది మనలను పరిపాలించినటువంటి ఈ సేవలాల్ వంటి వారు మన యొక్క జాతి కోసము, మన యొక్క దేశ కోసం ఎంతోగా వాళ్ళు మనల్ని ప్రేమించి మన దగ్గరికి అత్తుకున్నటువంటి ఆ సేవలాల్ మహారాజు గారిని తలుచుకోవడం నిజంగా మన అందరి అదృష్టం. ఈరోజు గ్రామాలలో చాలామంది యువత చదువు లేక, ఉద్యోగం లేక, నిరుద్యోగమై చాలామంది ఈరోజు మన గల్ఫ్ దేశాలకు పోవడం జరుగుతుంది. ఈ కలికోట గ్రామంలో ఎంతోమంది యువత తన యొక్క ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఉన్నా కూడా ఎలాంటి ఉద్యోగాలు లేకున్నటువంటి సమయంలో నా దగ్గరికి చాలామంది రావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ కలికోట గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు ఈ తండలు ఉన్నటువంటి మన నా బిడ్డలు, నా తమ్ములు, నా అక్క చెల్లెలందరినీ కూడా హక్కున చేర్చుకుంటాను. వారి నా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా చదువుకోవాలి, వాళ్ళు అమెరికా, లండన్ లాంటి దేశాలు పోవాలన్నటువంటి నా తపనకు నాకు విఠల్ గారు కానీ, మరి సర్పంచ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి నన్ను పిలవడం నిజంగా నాకు సంతోషకరంగా ఉంది. అయితే మహిళలు కూడా చాలామంది ఎదగాలి మన ప్రాంతం నుంచి. ఒక ఎస్సీ ఎస్టీ ఎస్సీటీ అంటే వాళ్ళు ఏదో మనం వెనుకబడ్డ వాళ్ళం కాదు. మనం కూడా ఒక ఆత్మగౌరవంతో బతకాలి, అందరం కూడా ఉద్యోగంలో ఉండాలి. మన తండ నుంచి కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి, డాక్టర్లు కావాలి. దానికోసం నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా మీ అందరికీ నేను ఇళ్ళ వేళ అందుబాటులో ఉంటా. మహిళలు కానీ లేకపోతే ఎవరైనా కానీ ఎలాంటి సమస్య ఉన్నా నా దగ్గరికి రండి, నాతో సాధన అయినంత వరకు నేను మీకు సహాయం చేస్తాను. కానీ మన గ్రామంలో అభివృద్ధి కోసం మాత్రం అన్ని వర్గాల ప్రజలందరం కలిసి ఉండాలి. కలిసికట్టి ఉన్నప్పుడు మాత్రమే గ్రామ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మరొకసారి నన్ను ఇక్కడ పిలిచినటువంటి ఈ తండ వాసులకి, మరియు గ్రామ సర్పంచ్ గారికి, మరియు మాత్రం అన్ని వర్గాల ప్రజలందరం కలిసి ఉండాలి. కలిసికట్టి ఉన్నప్పుడు మాత్రమే గ్రామ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మరొకసారి నన్ను ఇక్కడ పిలిచినటువంటి ఈ తండ వాసులకి, మరియు గ్రామ సర్పంచ్ గారికి, మరియు మహిళలందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. జై సేవలాల్. మరియు ఈరోజు కలియోట గ్రామం జయమనేక తండలో సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా, మరియు 284 సందర్భంగా, మరియు అందరూ సుఖసంతలతో ఉండాలి, తండ పెద్ద మనుషులు, తండ ఆడబిడ్డలు, మరియు అందరూ సుఖసంతలు ఉండాలని చెప్పి, మరియు రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, మరియు అందరూ సుఖసంతలు ఉండాలని చెప్పి ఈరోజు 284వ జయంతి జరుపుకున్న సందర్భంగా ప్రత్యేక తండ పెద్ద మనుషులకు, మరియు వచ్చిన మన గౌరవ డాక్టర్ మోహనన్న గారికి, గోలి మోహనన్న గారికి, వారికి తండ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మరియు అదేవిధంగా మరి వారు ఇలాంటి ప్రోగ్రాంలు చాలా ముందు పోయి ఇంకా చేయాలని మేము తండ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరియు శివలాల్ మహారాజ్ అంటే ఓ చరిత్ర. మనం ఎంత ఎక్కినా, ఎన్ని పూజలు చేసినా తక్కువనే. మరియు ఈరోజు చాలా గౌరవంగా ఉంది మా తండలో టెంపుల్ కట్టుకున్నందుకు, మరియు అందరి ఆశీస్సులు ఉండాలని మా తండ తరఫున ప్రత్యేకంగా జై సేవలాల్.